గ్రంథము 5వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 6. మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అదంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. వావ్. లెట్స్ స్టడీ అబౌట్ సమ్ స్పిరిట్స్. స్టిల్ వి నీడ్ మోర్ స్పిరిట్స్ టు కాంకర్ మెనీ థింగ్స్. స్టిల్ వి నీడ్ టు రిసీవ్ మోర్ స్పిరిట్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర నుంచి ఇంకా కొన్ని ఆత్మలను మనము సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా మనము అనేక సంబంధమైనటువంటి యుద్ధాలను మనము జయించవచ్చు. ఆమెన్, ఆమెన్. ఎస్, యాజ్ యూజువల్, ఐ డోంట్ నో వెన్ ఐ విల్ స్టాప్ అబౌట్ దిస్ స్పిరిట్ సిరీస్. ఈ స్పిరిట్ సిరీస్ని చెప్తూ ఉంటాను. మీరు చాలా ఆత్మలను పొందుకోవాలి. మనము స్పిరిట్ ఆఫ్ సన్షిప్ని చూసాం, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను చూసాం, ప్రభువు యెహోవా ఆత్మను చూసాం, పరిశుద్ధాత్మను చూసాం, యేసుక్రీస్తు యొక్క ఆత్మను చూసాం, తర్వాత దత్తపుత్ర ఆత్మను చూసాం. చాలా ఆత్మలు మనము కొన్ని నెలల నుంచి మనము స్టడీ చేస్తూ ఉన్నాం. సో స్టిల్ వి నీడ్ టు హ్యావ్ మోర్ విక్టరీస్. ఇంకా కొన్ని విజయాలు మనకు రావాలి. కొన్ని ఆత్మలు పొందుకున్నాం, కొన్ని బంధకాల్లో నుంచి మనము బయటకు వచ్చేసాం. కొన్ని ఆత్మలు పొందుకున్నాం, కొన్ని వాటిలో నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇంకా అనేకమైన వాటిలో నుంచి మనం బయటికి రావాలంటే ఇంకా చాలా ఆత్మల్ని పొందుకోవాలి. యు నీడ్ టు రిసీవ్ మెనీ స్పిరిట్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు చాలా ఆత్మల్ని పొందుకోవాలి. మీరు గమనించండి, యేసు ప్రభు ఆ ఓడ దిగి ఆయన ఆ ఊర్లో అడుగు పెట్టినప్పుడు సేనా పట్టినటువంటి ఆ వ్యక్తి సమాధులలో ఉండి సంకెళ్లతో కట్టివేయబడి గొలుసులతో బంధింపబడినటువంటి ఆ వ్యక్తి యేసు ప్రభుని చూడగానే, ఆ పట్టణములో ఆయన అడుగు పెట్టగానే ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తి సంకెళ్ళు పగలగొట్టుకొని నేరుగా యేసు ప్రభు ముందుకి వచ్చాడు. యేసు ప్రభు ముందుకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగారు, ఎవరు మీరు అన్నాడు. ఎవరు నువ్వు అనలేదు, ఎవరు మీరు, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, ఎవరు మీరు, మీరందరు ఎవరు అన్నాడు. అక్కడ ఉండేది ఒక మనిషే. బట్ ఆ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మేము సేనా. మేమెవరు? గట్టిగా సేనా అంటే అకార్డింగ్ టు హీబ్రూ బైబుల్ 10,000 దయ్యాలు, నాట్ 2,000. ఇట్స్ నాట్ 2,000 డీమన్స్, ఇట్ ఈస్ 10,000 డీమన్స్. గాట్ ఇట్? అంటే ఒక మనిషిలో ఎన్ని దురాత్మలున్నాయి? 10,000 దురాత్మలున్నాయి. అందుకనే ఆ 10,000 దురాత్మలు అతను ఉద్యోగాన్ని తీసేసాయి. ఒక ఆత్మతి ఉద్యోగాన్ని తీసేసింది, ఒక ఆత్మ వచ్చి ఫ్యామిలీని బ్రేక్ చేసింది, ఇంకో ఆత్మ వచ్చి అనారోగ్యాలు పెట్టేసింది, ఇంకో ఆత్మ వచ్చి అతన్ని మెంటల్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ మార్చేసింది, ఇంకొక ఆత్మ నుంచి అతన్ని ఊరి నుంచి బహిష్కరించింది, ఇంకో ఆత్మ వచ్చి విభజన కార్యక్రమాలు భార్యాభర్తలు విడిపోయారు, ఇంకొక ఆత్మ వచ్చి బిడల్ని అబార్షన్ అయిపోయింది, ఇంకొక ఆత్మ వచ్చి రకరకాలుగా 10,000 దురాత్మలు 10,000 పనులు చేసే అతనిలో. ఫైనల్లీ ఆ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేశారు తెలుసా? ఆ 10,000 దయ్యములు పట్టినటువంటి వ్యక్తిని సంకెళ్లతో కట్టేశారు. అంటే ఒక వ్యక్తిలో ఎన్ని ఆత్మలైనా పడతాయా చెప్పాలి? ఒక వ్యక్తిలో ఎన్ని ఆత్మలైనా పడతాయా? పడతాయి. ఒక వ్యక్తిలో 10 కిడ్నీలు పడతాయా? పట్టవు. 2-3 గుండెలు పడతాయా? పట్టవు. 10 లివర్లు పడతాయా? పట్టవు. ఎన్ని పట్టాలో అన్నీ పడతాయి. కానీ దురాత్మలు, ఆత్మ అనేది ఎన్నైనా పట్టచ్చు. ఎందుకంటే దానికి ఒక మెజర్మెంట్ లేదు, అది షేప్లెస్ స్పిరిట్. అది ఆ 10,000 దయ్యములు పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మేము సేనా, సేనా అన్నాయి. మరి వాడిలో 10,000 దయ్యాలుంటే యేసు ప్రభులో ఎన్ని ఆత్మలు ఉండాలి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ స్పిరిట్స్, నాట్ బ్యాడ్ స్పిరిట్స్. అంటే 10,000 దురాత్మల్ని హ్యాండిల్ చేయాలంటే మినిమం నీ దగ్గర 1,00,000 ఆత్మ ఉండాలి. యు నీడ్ టు హావ్ అట్లీస్ట్ 1,00,000 స్పిరిట్స్. లేదంటే నువ్వు ఆ 10,000 దయ్యాలని హ్యాండిల్ చేయలేవు. సో చాలా దురాత్మలు మనలో నివాసం చేస్తూ ఉంటాయి. యు డోంట్ నో హౌ మెనీ స్పిరిట్స్ యు ఆర్ క్యారింగ్ ఎవ్రీ డే.
But the Lord is telling, God is having seven spirits. దేవుడికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఏడు ఆత్మలు. చదవండి. ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. అదుగో, సెవెన్ స్పిరిట్స్. ఇప్పుడు దేవుడు ట్రినిటీయా లేదా సెవెనా? ఇప్పుడు దాకా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని టచ్ చేశారు మీరు. ఇప్పుడు దేవుడికి ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయి లోపల? ఏడు ఆత్మలు ఉన్నాయి. అంటే ఈ ఏడు ఆత్మలు దేవుడు భూమి అంతటికి పనిచేశాడు. అంటే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కార్నర్లో ఉంది. సెవెన్ స్పిరిట్స్. ద లార్డ్ ఆల్ మైటీ గాడ్ ఈస్ క్యారీయింగ్ సెవెన్ స్పిరిట్స్. నేను ఒకటే అంటాను, ఎన్ని మంచి ఆత్మలు క్యారీ చేస్తున్నారు? యు బీన్ లిజనింగ్ ఫ్రమ్ ఎనీ మంత్స్ ఆర్ వీక్స్. ఈ స్పిరిచువల్ సిరీస్ని మీరు చాలా వారాల నుంచి వింటున్నారు. ఎన్నెన్ని స్పిరిట్స్ని క్యారీ చేస్తున్నారు? Are you carrying the spirits of sonship? Are you carrying the spirit of, you know, father? Are you carrying the spirit of what? God? Are you carrying the spirit of Jesus? Are you carrying the spirit of Holy Spirit? Evaru atmanu carry chestunnaru meeru? Endukante shariramu kevalamu nishprayojanamu. Kevalamu shariram elanti telusa? Remote control car lantidi. Nee spirit lopala evaru em chepte ade ventadi. సో దేవుడికి ఏడు ఆత్మలు ఉన్నాయి. ఐ వాంట్ టెల్ అబౌట్ ది సెవెన్ స్పిరిట్స్. ఏంటి ఏడు ఆత్మలు? వాటికి మనకి సంబంధం ఏంటి? అవి మన జీవితాల్లో ఏం చేస్తాయి? మన జీవితాలకు ఎలా ప్రభావితం చేస్తాయి? మన జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చు? మన జీవితంలో మనం ఎలా ఈ ఏడు ఆత్మల్ని వాడుకోవచ్చు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. టిల్ నౌ వి నీడ్ టు, యూనో, మనకు చాలా ఆత్మలు కావాలి. వి నీడ్ టు హ్యావ్ సెవెన్ స్పిరిట్స్. తండ్రి ఆత్మ మనలో ఉండాలి, యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉండాలి, పరిశుద్ధ ఆత్మ మనలో ఉండాలి, ఫైనల్లీ ఈ ఏడు ఆత్మలు కూడా మనలో ఉండాలి. ఆమేన్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది సెవెన్ స్పిరిట్స్. ఏంటివి? యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 11 వర్స్ నంబర్ 1. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెషయా మొదటి నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంగురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానము చేత లోకమును కొట్టును. ఆమేన్. చాలుమా, చాలు. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆత్మ. ఆమేన్. దేవుని ఆత్మ, ఈ ఏడు ఆత్మలు ఎలా ఉంటాయి, ఈ ఏడు ఆత్మలు ఎలా పొందుకోవాలి అని మనము ఆలోచిస్తే, దేవుడు తన ఆత్మల గురించి చెప్తూ ఉన్నాడు. వాట్ ఈస్ హిస్ స్పిరిట్? అసలు ఆయన స్పిరిట్ ఎలా ఉంది తెలుసా? జ్ఞానము ఇవ్వాలనుకుంటుంది ఆయన ఆత్మ. ఆమేన్. చాలామంది క్రైస్తవులకి ఏం లేవు? జ్ఞానం లేదు. చాలామంది క్రైస్తవులకి ఏం లేదు చెప్పాలి అంటే, జ్ఞానం లేదు కాదు, దేవుని ఆత్మను పొందుకోలేదు కాబట్టి జ్ఞానం లేదు. If you receive Father's Spirit, you will have wisdom and knowledge. Amen. Recently, oka pastor garu naku oka video chupistha unnaru, oka pastor garu gurinchi. Aa pastor garu em chestunnarante, prosperity gospel ki baaga against ga ayipoyi, ayana inta varaku prosperity evaru chepparo vallandari photolu listlu mottham veskoni andarni danchi kodutunadu. Naaku asalu kallo neel diripini. ప్రపంచములో ప్రపంచాన్ని వణికించే పాస్టర్లు అందరూ ఆ ఫోటోల్లో, ఆ గ్యాలరీలో, ఆ సర్మన్లో ఉన్నారు. ఆ ఒక్కడు 7-8 మంది సేవకుల గురించి చెప్పేసి అతనికి ఫైనల్లీ వీళ్ళందరినీ నమ్మకండి అనేసాడు. దేవుడు ఒక స్టేజ్ ఇచ్చింది, ఒక ఆల్టర్ ఇచ్చింది, ఒక బలిపీఠం ఇచ్చింది. దేనికి తెలుసా? దేవుడు గురించి చెప్పడానికి, సేవకుడు గురించి కాదు. ఆమేన్, ఆమేన్. You're not supposed to talk about any man of God on this altar. Naaku chaala baadhes aina baadhapadu naaku chupichadu ayyaru chudandi ayyaru enni
ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయో. సేవకులు ద టాప్ మోస్ట్ రిచెస్ట్ పాస్టర్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళందరి పేర్లు తీసుకొని వీళ్ళు తప్పు అందరినీ వేసుకుంటున్నాడు. నేను అనుకున్నాను ఇతనిలో దేవుని ఆత్మ లేదని. ఇతనిలో దేవుని ఆత్మ లేదు. నీ పిలుపు నాకు తెలియదు, నా పిలుపు మీకు తెలియదు. సో ఐ ఆమ్ నాట్ హియర్ టు జడ్జ్ యూ, ఐఎమ్ నాట్ సపోజ్ టు జడ్జ్ యూ. మీ పిలుపు నాకు తెలియకపోతే నేను మిమ్మల్ని ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. మీ పిలుపు నాకు అర్థం కావాలంటే దేవుని ఆత్మని పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఇఫ్ ఐ వాంట్ టు నో యువర్ కాలింగ్, ఐ నీడ్ టు యు నో రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నేను పొందుకుంటేనే మీ పిలుపు నాకు అర్థమవుతుంది, మీ ఉద్యోగాలు నాకు అర్థమవుతాయి, మీ కుటుంబం నాకు అర్థమవుతుంది. వెన్ ఐ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ నేను పొందుకోకపోతే మీరు నాకు అర్థం కారు. నేను బుర్రగిరుకుంటా, ఏంది ఇంత పిచ్చెక్కిపోతుంది, నీళ్ళతో ఏగలేకపోతున్నాను నీ ఆత్మలతో ప్రభువా అని నేను దేవుడికి రోజు మొరపెట్టుకుని నేర్చుకుంటా ఉంటాను. బట్ ఐ నెవర్ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నేను ఎప్పుడు దేవుడిచ్చిన ఆత్మలను నేను ఎప్పుడు కూర్చొని ఆయన మోకాళ్ళంగా ఆయన దగ్గర నేను ఏడవలేదు. ఎందుకంటే నేను దేవుని ఆత్మను పొందుకుంటాను కాబట్టి ఆ విశ్వాసులలో, ఆ కుటుంబాల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా దేవుని ఆత్మ చేత, జ్ఞానము చేత వాటిని సాల్వ్ చేయగలను కాబట్టి దేవుడి ముందు నేను ధైర్యంగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఓ మై గాడ్, ఈవెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని ఆత్మ మీలోకి వస్తే మీరు దేవునికి భయపడతారు. ఆమేన్. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ది స్పిరిట్, ఈ దేవుని ఆత్మను పొందుకుంటే నువ్వు దేవునికి భయపడతావు. బాగా గమనించండి, తల్లి ఎప్పుడు కూడా తండ్రి గురించి చెప్తూ ఉంటుంది, అమ్మా నాన్నగారికి భయపడాలి, మీరు నాన్నకి భయపడాలి, నాన్న మాట వినాలి అని తల్లి ఎప్పుడు కూడా కూర్చొని చెప్తూ ఉంటుంది. సో మనము గమనిస్తే ఖచ్చితంగా ఆ మాటలు ఎవరు చెప్పాలి, తల్లే చెప్పాలి. మనం కానీ దేవుని ఆత్మను పొందుకుంటే దేవుని ఆత్మే చెప్తుంది, దేవుని ఆత్మే చెప్తుంది ఏం తెలుసా, దేవునికి భయపడమని. ఆమేన్. ఒక్కసారి ఒక 2 నిమిషాలు చదువుకోండి ఆ స్క్రిప్చర్ అంతా కూడా, 2 చదువుకోండి అందరూ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమును ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల, చదవండి అందరు చదువుకోండి, యా యు నీడ్ టు రీడ్ ద స్క్రిప్చర్. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. నువ్వు దేవునికి భయపడట్లేదా, దేవుని ఆత్మ నీలో లేదు. ఇఫ్ యు నాట్ స్కేరింగ్ టు గాడ్, నువ్వు దేవునికి భయపడట్లేదా, నువ్వు దేవునికి లోబడట్లేదా, నీలో ఏం లేదు, దేవుని ఆత్మ లేదు. నో మ్యాటర్ యువర్ క్రిస్టియన్, నో మ్యాటర్ నువ్వు పెద్ద సంఘానికి వెళ్ళు, నో మ్యాటర్ నువ్వు సాక్రమెంట్ తీసుకో, నో మ్యాటర్ నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు దేవునికి భయపడట్లేదంటే నీలో దేవుని ఆత్మ లేదు. నేను ఎంతమంది భయపడుతున్నారని అడగండి నేను. ఎందుకంటే మనం నటించవచ్చు, నటించకపోవచ్చు, నిజంగా మీ హృదయానికి తెలుసు మీరు నటిస్తున్నారా లేదా, మీరు నిజంగా భయపడుతున్నారా లేదా అని మీ హృదయానికి తెలుసు. మీ హృదయము, మీ మనస్సు, మీ జీవితము దేవునికి భయపడుతున్నట్లయితే మీలో ఏ ఆత్మ ఉంది, దేవుని ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ యూ. నీలో భయము భక్తి ఉంటే నీలో దేవుని ఆత్మ ఉన్నట్టు. ఆమేన్. నీలో భయము భక్తి తగ్గిపోయిందా, నీలో దేవుని ఆత్మ లేనట్టే అర్థం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. వావ్. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో, ఫస్ట్ మన జీవితంలో పొందుకునేది ఆశీర్వాదాలు కాదు, దీవెనలు కాదు, ఐశ్వర్యం కాదు, డబ్బు కాదు, సిరి సంపదలు కాదు. ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న వెంటనే నువ్వు దేవునికి భయపడడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవునికి మర్యాద ఇవ్వడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవునికి లోబడడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవుణ్ణి రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవుణ్ణి ఇష్టపడడం స్టార్ట్ చేస్తావు, నువ్వు దేవునికి హంబుల్గా ఉండడం స్టార్ట్ చేస్తావు. సో ఇంటికి వెళ్ళి ఇంకొకసారి మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుకోండి. దట్స్ యువర్ హోంవర్క్ టుడే. ఒక్కసారి రాసుకోండి యెషయా గ్రంథము 11వ అధ్యాయం బాగా చదువుకోండి ఇంటికి వెళ్ళి. అర్థం కాలేదా, 1, 2, 10, 20 చదవండి. ఎందుకంటే దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ గురించి, అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ గురించి బైబుల్ స్పష్టంగా తెలుస్తుంది, బైబుల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కొద్ది ఆత్మలు మీకు ఇవ్వడానికి కాదు, చాలా దేవుని ఆత్మలు, చాలా ఆత్మలు బైబుల్లో ఉన్నాయి. ఆ ఆత్మలన్నీ, స్పిరిట్స్ అన్నీ కూడా మీలో డిపాజిట్ చేయడానికి దేవుడు ఈరోజు పంపించాడు. ఆమేన్, 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 హల్లెలూయా. కొద్దిపాటి ఆత్మల చేత మీరు అనేకమైన యుద్ధాలు గెలవలేరు. మీ జీవితంలో 10-20 యుద్ధాలుంటే మీరు
రెండు మూడు ఆత్మలే మీలో ఉంటే ఆ పది యుద్ధాలు గెలవలేరు మీరు. If you want to conquer every war, if you want to defeat every demon, if you want to defeat every sickness, if you want to defeat every battle, you need to have these kinds of spirits in your life. Amen. 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 So, చదువుకుందాం దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. Daniel chapter 11 verse number 32. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. వావ్, అండర్లైన్ చేసుకున్నమాట, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. వావ్, దే దట్ నో దేర్ గాడ్ విల్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. వావ్, They that know their God will be strong. ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళు బలవంతులుగా మారుతారు ముందు. ఆమేన్. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బలము కరిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. ఆమేన్. ఈ మధ్యాహ్నం దేవుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? Are you receiving miracles or are you doing miracles? మీరు అద్భుతాలు పొందుకుంటున్నారా, అద్భుతాలు చేస్తున్నారా? ఒక 10 నిమిషాలు నేను రాసుకోవడం మానేశాను. ఒక 10-15 మినిట్స్ నాకేం అర్థం కాలేదు. నేను అద్భుతం చేయి ప్రభు అని అడుగుతున్నానా, ఆశ్చర్యాలు చేయమని అడుగుతున్నానా, గొప్ప కార్యాలు చేయమని అడుగుతున్నానా, లేదంటే నేను అద్భుతాలు చేస్తున్నానా? Are we receiving miracles or are we doing miracles? మనం అద్భుతాలు పొందుకుంటున్నామా లేదా అద్భుతాలు చేస్తున్నామా? వాక్యం ఏం సెలవిస్తుంది చదవండి అందరూ కూడా ఒకసారి, అది డానియేలు 11:32 or 32. యా, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. గొప్ప కార్యాలు పొందుకుంటారనుందా, చేస్తారనుందా? గట్టిగా ఇప్పుడు మనం చెయ్యాలా పొందుకోవాలా? పొందుకునేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఎల్కేజీలో ఉన్నాడని అర్థం. చేసేవాడు ఎవడు తెలుసా? పిహెచ్డి లెవెల్లో ఉన్నాడని అర్థం. ఆమేన్. 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 మీరు పొందుకునే బ్యాచా, చేసే బ్యాచా? చేసే బ్యాచ్గా ఉండాలి మీరు. ఆమేన్. దేవుని ఆత్మ కలిగిన వాడు గొప్ప కార్యాలు పొందుకోడు, దేవుని ఆత్మ కలిగిన వాడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. యు నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యావింగ్ గాడ్లీ స్పిరిట్ అండ్ ఎ మ్యాన్ స్పిరిట్. ఒక మనిషి ఆత్మ కలిగిన వాడు, అయ్యా ఒక అద్భుతం చేయి ప్రభా, ఒక అద్భుతం చేయి ప్రభా, ఒక మిరకల్ చేయి ప్రభా, అయ్యా డబ్బులు కావాలి ప్రభా, ఆరోగ్యం కావాలి ప్రభా, ఉద్యోగం కావాలి ప్రభా, అయ్యా ఎదగాలి ప్రభా, నాయనా నాకు ఈ ప్రభా, ప్లీజ్ ప్రభా. అది ప్రార్థన కరెక్టే, ఎల్కేజీ ప్రార్థన, ఏ ఎల్కేజీ, ఏ స్కూల్లో ఏ ఎల్కేజీ తప్పు కాదు, అన్ని స్కూల్లో అన్ని ఎల్కేజీలు కరెక్టే. ఆమేన్. ఆమేన్. కానీ వాక్యం సెలవిస్తుంది తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. నేను ఈరోజు మధ్యాహ్నం నిర్ణయించుకున్నాను ప్రతిరోజు గొప్ప కార్యాలు చేయాలని. ఆమేన్. ఆమేన్. The Lord told me today afternoon. అసలు దేవుడు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. క్రైస్తవులందరూ అద్భుతాలు పొందుకునే ఏరియాలోనే ఆగిపోయారు. క్రైస్తవులందరూ అద్భుతాలు చేసే ప్రాసెస్ లో లేరు. You're not in a process of doing miracles. You are in a process of receiving miracles. Literally, shame on us. Shame on us. Shame on us. మనం ఈ పాటికి రోజు బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి మనం. ఆమేన్. ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, దే దట్ నో దేర్ గాడ్ విల్ బీ స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. వామ్మో, యు నీడ్ టు డూ మిరకల్స్. డోంట్ ట్రై టు రిసీవ్ మిరకల్స్. నువ్వు ఇంకా అద్భుతాలు పొందుకుంటున్నావా? ఎల్కేజీ వచ్చిన అద్భుతాలు పొందుకున్నావు, 10th క్లాస్కి వచ్చిన అద్భుతాలు పొందుకున్నావు, ఇంటర్మీడియట్కి వచ్చిన అద్భుతాలు పొందుకున్నావు, పీజీకి వచ్చిన అద్భుతాలు పొందుకుంటున్నావు, ఇంకా జీవితాంతం అద్భుతాలు పొందుకుంటావా? అద్భుతాలు చేయవా? చేయి చెప్పండి అందరిట్ట. చెప్పండి, యేసు నామములో నా చేతులు బలపడును గాక, నా చేతులు బలపడును గాక, నా చేతులు బలపడును గాక.
నేను గొప్ప కార్యాలు చేసేదను గాక. ఆమేన్. రానున్న దినాలు ఎలా ఉంటుంది తెలుసా? 10 నిమిషాలు వాక్యము, 2 గంటలు అద్భుతాలు ఉంటాయి. దట్స్ ఇట్. మిమ్మల్ని కూర్చోబెట్టి అనవసరంగా పనిష్మెంట్ ఇస్తున్నాను నేను. అమ్మా చక్కగా నోట్స్లు తీసుకోండి, చక్కగా బైబిల్ తీసుకోండి అమ్మా, చక్కగా రాసుకోండి, చక్కగా రాసుకోండి, బాగా రాసుకోండి. ఇక రాసుకొని భక్తులు భక్తులు జాగ్రత్తగా రాసుకొని రాత్రి అంతా నా చూడేస్తున్నాములు ఈ వాగ్దానం వల్ల నెరవేరం కాదు ప్రభా, ప్రభా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, కావాలి ప్రభా. ఇదే ముక్కుడు ముక్కుడు ప్రార్థనలు. ఏది ముక్కులేముంది? ముక్కు ముక్కుపోయిన ప్రార్థనలు చేస్తుంటాం మనం. దయచేసి గమనించండి, ఈ పదం మిమ్మల్ని రెచ్చగొట్టును గాక. ఆమేన్. ఈ పదాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీరు రెచ్చిపోవును గాక. ఆమేన్. తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో, ఇఫ్ యు నో యువర్ గాడ్ యు రిసీవ్ హిస్ స్పిరిట్, ఇఫ్ యు రిసీవ్ హిస్ స్పిరిట్ యు విల్ డు లైక్ హిమ్. ఆమేన్. ఆమేన్. దేవుని ఆత్మను పొందుకును. అందుకనే మనం చూడండి, చాలా మంది ఎలిమెంటరీ ప్రేయర్స్ ఎలా ఉంటాయి తెలుసా? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయరు, దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయరు. ఫ్రిడ్జ్, టీవీ, ఉద్యోగము, డబ్బులు, ఇంకా బట్టలు, తర్వాత ఫోను, ల్యాప్టాపు, ఇంకా ఇల్లు, కారు, ఈ చేస్తారు అందరూ. ఈ చేసేది నువ్వు దేవుని ఆత్మ పొందుకునేంత వరకు ఈ రావు, ఈ రానుగాక రావు. నాకు కోరిక బ్రదర్, ఫ్లైట్ కొనుక్కోవాలని. నాన్న ఆ కళ్ళ తీసి బీరువాల పెట్టుకో, అది నెరవేర్తలే. నాకు పెద్దింట్లో ఉండాలని చాలా ఇష్టం బ్రదర్, అంటే అది మడిసి బీరువాలో పెట్టి, అది నెరవేర్తలే. సో వితౌట్ రిసీవింగ్ హిస్ స్పిరిట్ హౌ కెన్ యూ బి ప్రాస్పర్? నువ్వు దేవుని ఆత్మను పొందుకోకుండా, దేవుని జ్ఞానాన్ని పొందుకోకుండా, దేవుని తెలివిని పొందుకోకుండా, దేవునికి భయపడకుండా నువ్వు ఎలా ప్రాస్పర్ అవుతావు? అవ్వవు, 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 అవ్వవు. ఇక మినిస్ట్రీలు అన్ని గొప్ప కార్యాలే. ఆమేన్. కాళ్ళు లేని వారికి కాళ్ళు వస్తాయి, చేతులు లేని వారికి చేతులు వస్తాయి, చెవిటి, మోగ, తర్వాత బ్లైండ్, అందరికీ దేవుడు అన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆగకూడదు మనం. ఈ వాక్యాలు చెబుతూ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు చూసుకుంటాడు. మీరు మౌనంగా ఉండండి, అంతా ఆయనే చూసుకుంటాడు. నో వే, నువ్వెప్పుడు చూసుకుంటావు? ప్రభు ఈరోజు నాకు మధ్యాహ్నం వేసిన ప్రశ్న ఒకటే, ఒరే అద్భుతాలు పొందుకుంటున్నావా, అద్భుతాలు చేస్తున్నావా అన్నాడు. ఫిక్స్ అయిపోయాను అద్భుతాలు చేయడానికి. ఆమేన్. నా బిడ్డలు కూడా దానికే ఫిక్స్ అవుతారని నమ్ముతున్నాను. ఆమేన్. అద్భుతాలు పొందుకోకండి, అద్భుతాలు చేయండి. ఆమేన్. అంటే అద్భుతాలు చేసేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఆల్రెడీ ఆ అద్భుతాన్ని పొందుకొని ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు మనం అద్భుతాలు చేసేవారముగా దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సో లెట్స్ స్టడీ అబౌట్ ది 7 స్పిరిట్స్. 7 స్పిరిట్స్ రాసుకోండి వీలైతే. మొట్టమొదటి ఆత్మ పేరు ద స్పిరిట్ ఆఫ్ లార్డ్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ. 7 ఆత్మల గురించి చెప్తున్నాను నేను. లిస్ట్ ఆఫ్ 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్, లిస్ట్ ఆఫ్ 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్, దేవుని 7 ఆత్మల యొక్క లిస్టు, వాటి పేర్లు. మొదటిది ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని ఆత్మ, అది మెయిన్. అండ్ నెంబర్ 2, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. బుద్ధి అనేది ఒక పదం కాదు, బుద్ధి అనేది ఒక ఆత్మ. అండ్ నెంబర్ 2, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, నాలెడ్జ్ ఈజ్ ఎ స్పిరిట్. అండ్ నెంబర్ 4, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. And understanding is not a thing, it's a spirit. Number 1, Devuni Atma. Number 2, Buddhi Kaligina Atma. Number 3, Jnanam Kaligina Atma. Number 4, Ardham Chesukune Atma. And number 5, the spirit of might, M-I-G-H-T, might. And number 6, the spirit of fear of the Lord.
ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవునికి భయపడే ఆత్మది. ఆమేన్, ఆమేన్. అండ్ నెంబర్ 7, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఈరోజు నేను ఒకటే అంటాను, యు నీడ్ టు క్యారీ ఎవ్రీ స్పిరిట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ 7 ఆత్మలు మనం పొందుకును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మనే కాదు, తండ్రి అయిన దేవుని ఆత్మనే కాదు, యేసయ్య ఆత్మనే కాదు, ఈ 7 ఆత్మలు కూడా మనం పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. నంబర్ 1, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. నంబర్ 2, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ మైట్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్, అండ్ ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఆమేన్, ఆమేన్. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 1 Corinthians chapter number 12. సో వై ది స్పిరిట్స్, ఏంటి ఆత్మలన్నీ ఏం చేస్తున్నాయి మనల్ని, మనల్ని బాగు చేస్తాయి. ఆమేన్. 12వ అధ్యాయము 4 చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, గాని అందరిలోనూ అన్నిటికీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అంటే ప్రతి వాడు ప్రయోజకుడిగా మారాలంటే దేన్ని పొందుకోవాలి? దేవుని ఆత్మను పొందుకోవాలి. ఎంతమంది ప్రయోజకులుగా మారాలనుకుంటున్నారు? కొంచెం స్ట్రాంగ్గా, బలంగా, ధైర్యంగా, ఉత్సాహంగా, ఉజ్జీవంగా చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రయోజకులు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది వర్ధిల్లాలనుకుంటున్నారు? ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు? ఎంతమంది ప్రాస్పర్ అవ్వాలనుకుంటున్నారు? వావ్. అయితే గుర్తుపెట్టుకోండి, అనుకుంటే సరిపోదు, అనుకుంటే సరిపోదు. చూడండి, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి, ఎవరికి, ఎవరికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ ప్రయోజనం నిమిత్తమై దేవుడు ఒక వండర్ఫుల్ స్పిరిట్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. యా, వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించుచున్నది. యా, ఏలయనగా ఒకనికి ఆత్మమూలముగా, ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెన్ యు హావ్ దిస్ స్పిరిట్ యు విల్ హావ్ దిస్ గిఫ్ట్. ఈ ఆత్మ మీలో ఉంటే, ఏ ఆత్మ, దేవునికి భయపడే ఆత్మ, జ్ఞానము కూడిన ఆత్మ, బుద్ధి కలిగిన ఆత్మ మీలో ఉంటే మీలో బుద్ధి వాక్యం బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, ఒకనికి ఆత్మ మూలముగా అంటే ఈ ఆత్మ ఏం చేస్తుంది ఆ వ్యక్తికి చూద్దాం. బుద్ధి వాక్యం అంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్. 7 ఆత్మల్లో ఒక ఆత్మ పేరు ఏం పేరు తెలుసా? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనే ఆత్మ నీలో ఉంటే నీ లోపలికి ఏ గిఫ్ట్ బయటకు వస్తుంది? వర్డ్ ఆఫ్ విజ్డమ్ బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. నీ మాటల ద్వారా ఎక్కడ నువ్వు ఇరుక్కోవు, నీ మాటల ద్వారా ఎక్కడ నువ్వు బ్లాక్ చేయబడవు, నీ మాటల ద్వారా నువ్వు ఎక్కడ కూడా ఇబ్బంది పడవు. నీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట బుద్ధి వాక్యానికి సంబంధించింది. నీ నోట్లోంచి ఏదైనా మాటలు చేయనుకో, అది బుద్ధికి సంబంధించింది. యూ విల్ టీచ్ పీపుల్ హౌ టు బి స్ట్రాంగ్. ఎలా బలంగా ఉండాలి, ఎలాగా ధైర్యంగా ఉండాలి, ఎలా దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలో ఈ వరము ద్వారా ఆ గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. ఈ ఆత్మ ద్వారా ఆ గిఫ్ట్ ఆపరేట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు, నాకు వరాలు కావాలి బ్రదర్, పరిశుద్ధాత్మ వరాలు కావాలి బ్రదర్. నో నో నో, పరిశుద్ధాత్మ వరాల కంటే ముందు 7 ఆత్మలు చాలా ఇంపార్టెంట్. ఆమేన్. యు నీడ్ టు హ్యావ్ ది 7 స్పిరిట్స్. ఒక్కొక్క స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా మీ లైఫ్లో? ఆ ఆత్మ ద్వారానే ఒకనికి బుద్ధి వాక్యము, రైట్? మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యం. ఆగండి, ఇక్కడ మా లేయమ్మ పగిలి. ఈమెకి ఆత్మ మూలముగా, ఈమెలో ఆత్మ ఉంది. ఏ ఆత్మ? 7 ఆత్మలో ఒక ఆత్మ. ఏ ఆత్మ పేరు, ఏం పేరు? బుద్ధి, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, రైట్? ఈమెలో స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అనే స్పిరిట్ ఉంది. వెళ్ళిపో అక్కడికి. ఇప్పుడు ఈ ఈ పాపలో నుంచి ఏం బయటకు వస్తుంది తెలుసా? బుద్ధి అనే ఆత్మ, దేవునికి భయపడే ఆత్మ. The spirit of what? Wisdom. The spirit of wisdom lo nunchi aa ammayiki buddhi vakyam baitiki vastundi. Amen, amen. Inkokariki aatmanu anusarinchina malli kuda spirit e aatmanu anusarinchina jnana vakyamu. Jnana vakyam ante aa aa kumartalo nunchi em baitiki vachindi? Buddhi vakyam baitiki vachindi. Ee kumartalo nunchi
జ్ఞానవాక్యం బయటకు వచ్చింది. వీళ్ళందరికీ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు? ఆత్మనే. The spirit of the Lord, నువ్వు ఆ ఏడు ఆత్మల్లో ఒక ఆత్మ. The spirit of wisdom, the spirit of understanding, the spirit of knowledge. ఆ ఆత్మ వలనే ఈరోజు వీళ్ళలో వరాలు బయటకు వస్తున్నాయి. ఆమేన్. నెక్స్ట్, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును. ఇప్పుడు ఎవరికి ఉంది చెప్పాలి? పైగిలేయాలి రా. ఎవరిలో ఆత్మ ఉంటుందో వాళ్ళలోనే విశ్వాసం ఉంటుంది. వాక్యం చదివినోడల్లా విశ్వాసం ఉంటుంది. అందరూ కూడా పొద్దున లేదు బైబుల్ బాగానే చదివారు. ఒకటి చెప్పండి, నీకు దేవుని ఆత్మ, ఏ ఆత్మ? స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే ఆ ఆత్మ వల్ల నీకేం రాదు, విశ్వాసం రాదు. దేవుని ఆత్మ ద్వారా నీ లోపలకు ఒక, నీ లోపల నుంచి ఒక వరం బయటకు వస్తుంది. ఆమెన్. ఆ కుమార్తెకి ఏమొచ్చింది? బుద్ధివాక్యం. ఈమె లోపలికి ఏం, ఈమె లోపల నుంచి ఏం బయటకు వచ్చింది? ఈమె లోపల నుంచి విశ్వాసం బయటకు వచ్చింది. చూద్దాం ఇంకొకరి నుంచి ఏం బయటకు వస్తుందో. మరి ఒకనికి ఆ యొక్క ఆత్మ. చూడండి, ఆత్మ లేనిదే స్క్రిప్చర్ లేదు, ఆత్మ లేనిదే వర్స్ లేదు, ఆత్మ లేనిదే వరం లేదు, ఆత్మ లేనిదే అసలు ఆ చాప్టర్ లేదు. And how you receive the spirits and how you receive the gifts without the Holy Ghost, without the seven spirits, you can't be receiving this kinds of nine gifts of the Holy Spirit. వరాల గురించి అందరు ప్రార్థన చేస్తూ ఉంటారు, వరాలు రావు. ముందు దేవుని ఆత్మ నిలో ఉంటేనే వరం పనిచేస్తుంది. ఆమేన్, ఆమేన్. ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు నేను స్వస్థపరుస్తున్నానంటే ఏంటది? ఇప్పుడు నేను అనేకుల్ని నీకు బాగాలేదంటే స్వస్థపరుస్తున్నాను అనుకోండి, నా లోపల ఏముంది? దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ లేకపోతే నేను మిమ్మల్ని స్వస్థపరచలేను. అమ్మా ప్రార్థన చేసుకోండి తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకోండి తగ్గిపోతుంది. నా మాక్సిమం మీరు ఇప్పుడు దాకా 80s 90s 2000 ఇయర్ వరకు వినింది ఇదే సుత్తి, ఇదే డొక్కు పాత్రలు. ఏంటది? ప్రార్థన చేసుకోండి తగ్గిపోతుంది, ప్రార్థన చేసుకోండి తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు చెప్పండి, దేవుడు స్వస్థపరుస్తాడా, మనిషి స్వస్థపరుస్తాడా? ఇప్పుడు చెప్పండి, సోకాల్డ్ ముదురు క్రైస్తవులారా, తరతరాల నుంచి ఉన్నటువంటి పుట్టు క్రైస్తవులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు స్వస్థపరుస్తాడా, మనిషి స్వస్థపరుస్తాడా? ఒకడు ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరము అంటే చేసేది మనిషే చేయాలి, స్వస్థతలు దేవుడు చేయడు. అందుకే నేను ఇందాక ఏం చెప్పింది, దానియేలు క్రిందగా ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగివారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. మీరు అద్భుతాలు పొందుకుంటున్నారా, అద్భుతాలు చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒక పాస్టర్ గారు స్వస్థపరిస్తే దేవుడు క్రెడిట్ రాదు, పాస్టర్ గారు క్రెడిట్ వెళ్తుంది. ఎవరు చేశారా స్వస్థత? పాస్టర్ గారు చేశారు స్వస్థత. దేవుడు ఎక్కడ చేశాడు? దేవుడు చేశాడమ్మా, చెప్పండిమా. దేవుడు చేయలేదు, అది పాస్టర్ గారు తగ్గించుకుంటారు దేవునికి మహిమ కలుగును గాక అని, లేదంటే అడుగులు పోతాడు కదా. స్వస్థతలు చేయాల్సింది ఎవరు? మనుషులే. దేవుని ఆత్మను కలిగి స్వస్థతలు చేయాలా. నీ ఇంట్లో ఒక్క రోగం ఉన్నా కూడా నువ్వు టాలరేట్ చేయకూడదు. ఆమేన్, ఆమేన్. అంటే నువ్వు ఈ ఏడు ఆత్మల మీద ఎక్కువగా గ్రిప్ ఉండాలి. ఈ ఏడు ఆత్మలు పొందుకుంటే బాగలేదా, స్వస్థపరుస్తావు. ఎవరికైనా ఇబ్బందిగా ఉందా, బుద్ధివాక్యం చెప్తావు. ఎవరికైనా జ్ఞానంలో కొదువు ఉందా, వాళ్ళకి జ్ఞానవాక్యం చెప్తావు. ఎవరికైనా విశ్వాసంలో పడిపోతున్నారా, నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి అమ్మా భయపడకు, దేవుడు నీ జీవితంలో కార్యంచేస్తాడని ఒక విశ్వాసపు మాట పలికేస్తావు అంతే. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యు. చూద్దాం ఈ ఆత్మ ఇంకో ఆత్మ ఏం చేస్తుంది. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు. ఏంటవి అద్భుత కార్యములు చేయు శక్తి అంటే ఏం తెలుసా? ఎర్ర సముద్రం చీల్చేయడము, ఆమేన్, మన్నాన్ని పైనుంచి కురిపేయడము, బండలోంచి నీళ్లు తేవడము. రేయ్ పుచ్చగముగా, ఏంటివి అద్భుత కార్యాలు? స్వస్థతలు వేరు. స్వస్థతలు అంటే ఏంటి? ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా, టీబీ, థైరాయిడ్, ఇలాంటివి స్వస్థతలు అంటారు. అద్భుత కార్యాలు ఏంటి చెప్పాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మందికి పంచి, అది అద్భుతం అది. ఆమేన్. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, అదేంటది? అద్భుతం అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, అదేంటది? సముద్రం మీద నడిచాడు పేతురు, అదేంటది చెప్పాలి గట్టిగా? పేతురు నీడ తాగితే అద్భుతాలు జరిగినాయి, అదేంటది? అద్భుతాలు. నేను ఒకటే చెప్తాను సంగమా, టైం లేదు, టైం లేదు.
అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నారా? అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? ప్లీజ్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెల్ మీ, అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నారా? అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? అద్భుతాలు వేటితో చేస్తారు తెలుసా? చేతితో చేస్తారు. చేతులు చూపించండి, రెండు చేతులు, రెండు చేతులు చూపించండి. ఆ చేతులు జాగ్రత్త. డోంట్ డూ అన్నెసరీ బ్యాడ్ వర్క్స్, వేస్ట్ వర్క్స్. అది ఎత్తండి, ఎత్తండి కొంచెం పెద్ద. మీరు అద్భుతాలు చేయాలనుకుంటున్నారు కదా, ఆ చేతులతో పనికి మాలిన పనులు చేయకూడదు, ఆ చేతులతో చీకటి చేయకూడదు, ఆ చేతులతో పాపాలు చేయకూడదు, ఆ చేతులను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఆ చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, ఆ చేతులు ఎక్కడ పడితే దూర్చకూడదు, ఆ చేతులు ఏది పడితే అది పట్టుకోకూడదు. ఆ చేతులు చాలా క్లీన్గా ఉండాలి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ ఫర్ దట్? అందుకే దావీదు అంటాడు, దేవా నా చేతులకు యుద్ధము, నా వేళ్ళకి పోరాటం నేర్పించు ప్రభు అని అడుగుతాడు. అమ్మ బాబోయ్, వేళ్ళకి ఇద్దరు ఏంద్రా నేర్పించేది? ఏం మాట్లాడుతున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు ఇతను? అది మెంటల్ ప్రార్థన, అది ఎవరికి అర్థం కాదు, అది లోతైన వాళ్ళకే అర్థం అద్ద ప్రార్థన. ఏమన్నాడు దావీదు? దేవా నా చేతులకు యుద్ధము, నా వేళ్ళకి పోరాటము నేర్పించు అంటున్నాడు. లార్డ్ టీచ్ మీ మ్యాన్, టీచ్ మీ. మళ్ళీ చూపించి చేతులు. ఆ చేత్తో ఏది పడితే అది రాంగ్ సైడ్స్కి వెళ్ళకూడదు. ఆ చేత్తో ఏ చేతి దాని ఏది ఏది పడితే అది పబ్జీలు ఆడకూడదు. ఆ చేత్తో ఏది పడితే అది యూట్యూబ్లోకి వెళ్ళి చూడకూడదు. ఆ చేతిలో ఏది పడితే అది దొంగతనం చేయకూడదు. ఆ చేతులతో ఏది పడితే అది బెంచ్ కింద అది మార్చుకో. చేతులతో ఇవన్నీ చేసేసి మళ్ళీ కోరికలు మాత్రం నేను అద్భుతాలు చేయాలంటే ఒక్క అద్భుతం కాదు కదా, ఆ అద్భుతం కూడా జరగదు. అద్భుతాలు చేయాలనుకుంటున్నారా? అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నారా? ఇంకోటి, అద్భుతాలు పొందుకోవాలన్నా చేతులు కూడా బాగుండాలి. అద్భుతాలు పొందుకోవడానికి ఆ చేతులు బాగలేకపోతే అద్భుతాలు కూడా పొందుకోలేవు నువ్వు. ఏమంటావమ్మా? ఇంత దయ్యాల్లాగా, రాక్షసుల్లాగా గోర్లు పెంచుకొని గోల్ రంగులు కొట్టుకొని నీ చేతుల్లో అద్భుతాలు ఎలా వస్తాయి? నీ చేతులు దేవుడు ఎలా వాడుకుంటాడు? యువర్ హ్యాండ్ షుడ్ బి వెరీ ప్రెషియస్. నీ చేతులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఉంటాయి. ఆమెన్. నీ కోరికే నీ చేతుల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఆమెన్. నీ డిజైర్, నీ కోరిక, నీ తలపే నీ చేతుల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. ఆమెన్. ఆమెన్. నీ రూమ్లో బైబుల్ లేదు, నీ రూమ్లో ప్రేయర్ పాయింట్స్ లిస్ట్ లేదు, నీ రూమ్లో వెయ్యి స్తుతుల బుక్ లేదు, కానీ నీ రూమ్లో ఫోన్ ఉంది. 2 నిమిషాలు నీ చేతులు అపవిత్రపరచబడ్డాను. 2 మినిట్స్ జస్ట్ ఓపెన్ ద లాక్, గో టు ద సైడ్స్ అండ్ డూ సంథింగ్ నాన్ సెన్స్ అండ్ ఈవెన్ రాంగ్ చాటింగ్ అండ్ ఈవెన్ రాంగ్ చాటింగ్ మనము చేసేవన్నీ చేసేస్తున్నాం చేతులతో. దేవా వాడుకోవయ్యా, నన్ను వాడుకోవయ్యా. నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధమే లేకుండా పో. అద్భుతాలు పొందుకోవాలనుకుంటున్నారా? చేయాలనుకుంటున్నారా? ఆమెన్. మీ చేతులు శుద్ధీకరింపబడును గాక, మీ ఆలోచనలు శుద్ధీకరింపబడును గాక, యేసు రక్తములో నీ చేతులు కడగబడును గాక. ఆమెన్. ఆమెన్. హ్యాండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నీ చేతులు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 7 ఆత్మలు పొందుకుంటే ఎన్నెన్ని వరాలు వస్తాయి తెలుసా మీ జీవితంలో? డోంట్ ప్రే ఫర్ గిఫ్ట్స్, ప్రే ఫర్ ద స్పిరిట్స్, ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఏం చేయాలి ఇప్పుడు మనం? అద్భుతాలు చేయాలి. ఆమెన్. ఆమెన్. ఏం చేయాలి ఇప్పుడు మనం? అద్భుతాలు చేయాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? స్వస్థపరచాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? బుద్ధివాక్యాన్ని చెప్పాలి. ఏం చేయాలి ఇప్పుడు మనం? అందరికీ మైకులు ఉండకపోవచ్చు, కానీ గొంతులు ఉన్నాయిగా. ఏమండి, అందరికీ మైక్ కావాలా? నేను ఈ మైక్ లేకుండా కొన్ని సంవత్సరాలు వాకింగ్ చెప్పండి. చాలామంది నాతో చాలా సంవత్సరానికి జర్నీ చేస్తూ ఉన్నారు. పీపుల్ నో అబౌట్ మీ అండ్ ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ వితౌట్ మైక్. ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ వితౌట్ మైక్. కొన్ని సంవత్సరాలు మైక్ లేకుండా చెప్పాను నేను, కొన్ని సంవత్సరాలు స్టేజ్ లేకుండా చెప్పాను నేను. ద లార్డ్ సా మీ అండ్ హీ గేవ్ మీ మైక్. ఒరేయ్, నువ్వు మైక్ లేకుండా ఇంత గొప్పగా చెప్పావు, మైక్ ఇస్తే ఇంకింత గొప్పగా చెప్తావో అని చెప్పి ప్రభు శాంక్షన్ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆమెన్. మైక్ లేకుండానే నీ నోటితో నువ్వు స్టార్ట్ చేయి అనేకులకు చెప్పడం. అనేకులకు చెప్పడం స్టార్ట్ చేయి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమెన్. ఆత్మ ద్వారానే అద్భుతాలు చేయు శక్తియు. మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. వావ్. అంటే ఈ ఆత్మలు ఏం చేస్తున్నాయి తెలుసా? మీకు వరాలు ఇస్తున్నాయి. ద హోలీ స్పిరిట్ ఇస్ హావింగ్ గిఫ్ట్స్. ఇఫ్ యు ఆర్ నాట్
సీకింగ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోకుండా, నువ్వు దేవుని ఏడాత్మలు పొందుకోకుండా, నీకు ఈ భూమి మీద కావాల్సినవన్నీ కావాలనుకుంటే పొరపాటును కూడా రావు. రిసీవ్ ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మను పొందుకోండి, ఏడాత్మలు పొందుకోండి. కంపల్సరీ ఈ ఏడాత్మల ద్వారా మీరు 9 కృపావారాలు మీ లోపల నుంచి బయటకు వస్తాయి. ఆమెన్, ఆమెన్. ఐ కెన్ ప్రీచ్, ఐ కెన్ టీచ్, ఐ కెన్ హీల్, ఐ కెన్ డూ మిరకల్స్, ఐ కెన్ డూ సైన్స్ అండ్ వండర్స్, ఐ కెన్ స్పీక్ ఇన్ టంగ్స్, ఐ కెన్ డిసర్న్ ఎనీ వన్, ఐ కెన్ రీడ్ ఎనీ వన్, ఐ కెన్ ఇంటర్ప్రెట్ ఎనీ వన్స్ డ్రీమ్స్ అండ్ విజన్స్. బ్రదర్, మీకు 9 వారాలు ఉన్నాయా అంటే లేవు అంటే, మరి ఏ వారాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయని చెప్తారు. గిఫ్ట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మను కలిగినప్పుడు నువ్వు వాక్యం చెప్పగలవు, ప్రార్థన చేయగలవు, పాట పాడగలవు, స్తుతించగలవు, భాషలు మాట్లాడగలవు, భాషలు అర్థము చెప్పగలవు, ప్రవచించగలవు. ఆమేన్. ఎవరి వల్ల? దేవుని ఆత్మ వల్ల. అందుకని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని ఆత్మను పొందుకుంటే ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యు రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యు. యు నో వన్ థింగ్, ఇవన్నీ ఏం స్పిరిట్ తెలుసా? డొమినియన్, అథారిటీ, రూలింగ్, రెయినింగ్, అటువంటి స్పిరిట్స్ ఇవి. దేవుడి 7 ఆత్మలు. ఆమేన్. ఆ దేవుని 7 ఆత్మలో పిరికితనం లేదు, దేవుని 7 ఆత్మలో భయం లేదు, దేవుని 7 ఆత్మలో లోబడే తత్వం లేదు. ఆ 7 ఆత్మలు దేనికి సాదృశ్యం తెలుసా? పరిపాలించడానికి. ఆమేన్. ఆ 7 ఆత్మలు దేనికి సాదృశ్యం తెలుసా? రూల్ చేయడానికి. ఆమేన్. 7 ఆత్మలు దేనికి సాదృశ్యం తెలుసా? శక్తిని పొందుకోవడానికి. ఆమేన్. విత్ ద హెల్ప్ ఆఫ్ ది 7 స్పిరిట్స్ యు గెట్ వాట్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ముందు నీకు ఆత్మ కావాలా వరాలు కావాలా అంటే ఆత్మనే కావాలి. సో హౌ యు డినై ది స్పిరిచువల్ లైఫ్? అసలు ఎలా ఆత్మీయ జీవితాన్ని మనం తృణీకరించాం? అసలు ఎలా ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టాం? అసలు ఎలా ఆత్మీయ జీవితాన్ని మనం తోసేసాం? అండ్ హౌ వి పీపుల్ డినై ది స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్ చాలా ఈజీ అనుకుంటున్నారు అందరూ. మార్నింగ్ ఒక అధ్యాయం, సాయంకాలం అధ్యాయం, మార్నింగ్ ఒక ప్రార్థన, ఈవినింగ్ ఒక ప్రార్థన, మధ్యలో కుటుంబ ప్రార్థన, 2 ప్రార్థనలు పాడుకొని జింగ్ 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 అని వెళ్ళిపోదాం. అది ఆత్మీయ జీవితం కాదు. Receiving the Holy Spirit, receiving the 7 spirits is the spiritual life. Yes, Christianity is what? Talking to God, walking with the Holy Spirit. లేని వాటిని ఉన్నవాటిగా నమ్మడమే క్రైస్తవత్వం. ఆమేన్, ఆమేన్. మీరు అన్యులతో స్నేహం చేసి, లోకములో ఉన్నవారితో స్నేహం చేసి అలా మాట్లాడకండి, అలా బిహేవ్ చేయకండి. హౌ కెన్ యూ ఇగ్నోర్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ స్పిరిచువల్ లైఫే మెయిన్. దానికి అది లేకపోతే నీ జీవితంలో, శరీర సంబంధమైన జీవితంలో నువ్వు ఏ మార్పులు చూడలేవు. చెప్పండి, యేసు నామములో తండ్రి, తండ్రి గట్టిగా, యేసు నామములో తండ్రి, నాకు నీ 7 ఆత్మలు కావాలి, నాకు నీ 7 ఆత్మలు కావాలి, నాకు నీ 7 ఆత్మలు కావాలి. దాని ద్వారా కృపా వరాలు, ఆత్మ వరాలు నేను పొందుకుంటాను. ఆమేన్. ఆ ఆత్మ ద్వారా ప్రవచన వరం, ఆత్మ ద్వారా భాషల వరం, ఆత్మ ద్వారా అద్భుతాలు చేయు వరం, ఆత్మ ద్వారా విశ్వాస వరం, ఆ ఆత్మ ద్వారానే అన్ని వరాలను పొందుకుంటాము. ఆమేన్, ఆమేన్. సో ఈ వరాలన్నీ ఎవరు ఇస్తున్నారు తెలుసా? స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్తున్నాడు. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలా? పిల్లల్ని ఎవరు ఇవ్వాలా? నీ జీవితాన్ని అభివృద్ధి ఎవరు చేయాలా? నీ జీవితంలో ఎదుగుదల ఎవరు చేయాలా? నీ జీవితాన్ని ఎవరు హెచ్చించాలంటే స్పిరిట్ ఆఫ్ గాడ్ నీలో ఉండాలి. ఆమేన్. దేవుని ఆత్మ మీలో ఉంటే, జ్ఞాన వివేకము గల ఆత్మ నీలో ఉంటే, భయపెట్టే ఆత్మ నీలో ఉంటే, భయపడే ఆత్మ, దేవునికి భయపడే ఆత్మ నీలో ఉంటే నువ్వు ఏ పాపము జోలిగిపోవు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈరోజు ఆయన ఆత్మను మన మీదకి రిలీజ్ చేయునుగాక. ఆమేన్. ఒక లోకములో ఉన్నవాడు, దేవుణ్ణి ఎరగని వాడు 10,000 దురాత్మలు కలిగి ఉన్నాడు. కానీ మనము దేవుణ్ణి ఎరిగి 7 ఆత్మలు తెలుసుకోలేకపోతున్నాం.
వాజ్ ఆస్కింగ్ గాడ్ ఫాదర్ వాట్ ఐ వాంట్ టు టెల్ టుడే. ఈరోజు నేను ఏం చెప్పాలి ప్రభా? స్పిరిట్ గురించి చెప్తా ఉన్నాను. నీ ఆత్మ ఇంకెన్నున్నాయి, నీ ఆత్మలు ఇంకెన్నున్నాయి బైబుల్లో, నీ ఆత్మలు ఇంకెన్నున్నాయి వాక్యంలో అన్నప్పుడు దేవుడు నాకు ఈ స్క్రిప్చర్ చూపించాడు. రెవల్యూషన్ చాప్టర్, దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడు. ఎప్పుడైతే మనం 7 ఆత్మలు కలుగుతామో మనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు అద్భుతాలు చేయి అని అంటామా? నా ద్వారా అద్భుతాలు చేయించంటారా? మాట మింగేయకండి, లాస్ట్ మాట గట్టిగా స్పష్టంగా చెప్పాలి. నా ద్వారా అద్భుతాలు చేయించు. ఇప్పుడు దాకా నేను ఏది పట్టుకుంటే బూడిదైంది, కానీ ఈరోజు నుంచి నేను ఏది పట్టుకుంటే అది అద్భుతంగా మారునుగాక, నీళ్లు పట్టుకుంటే ద్రాక్షారసంగా మారునుగాక, మారా మధురంగా మారునుగాక, చీకటి వెలుగుగా మారునుగాక, దరిద్రము ఐశ్వర్యంగా మారునుగాక. ఆమేన్. దేవుని ఆత్మ వలన ఇవన్నీ మీకు సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. సో యు నీడ్ టు రిసీవ్ ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు వేరు. ది హోలీ స్పిరిట్ ఇస్ ద బాస్ ఆఫ్ ఎవ్రీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడే మెయిన్ బాస్, మెయిన్ లీడర్. ఆయనే అన్నిటినీ హ్యాండిల్ చేయగలడు. అన్ని ఆత్మలు మీలో పంపించాలనుకుంటున్నాడు దేవుడు. అపవాదుడు ఎన్ని ఆత్మలు పంపించింది? 10,000 దెయ్యాలను పంపించింది, 10,000 దురాత్మలు. డీమన్స్ ఆర్ డిఫరెంట్, అన్క్లీన్ స్పిరిట్స్ ఆర్ డిఫరెంట్. సో ఆ వ్యక్తిలో సేన పట్టిన దయ్యములో ఎన్నున్నాయి? 10,000 అన్క్లీన్ స్పిరిట్స్ ఉన్నాయి. ఈరోజు మినిమంకి మినిమం 7 ఆత్మలు మనలో ఉండాలి. ఆమెన్. ఇక చూడండి మీ జీవితంలో ఎన్ని మార్పులు జరుగుతాయి, ఇక చూడండి మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో, ఇక మీదట చూడండి మీ జీవితంలో ఎన్ని మహిమగల కార్యాలు జరుగుతాయో. ఈ రోజు నుంచి నా బిడ్డలు అద్భుతాలు పొందుకోరు, ఈ రోజు నుంచి నా బిడ్డలు అద్భుతాలు చేస్తారు. ఆమెన్, ఆమెన్. లేఖనము సెలవిస్తుంది, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచెనో అదే తప్ప తానంతట తాను ఏది చేయలేదు. నేను ఏం చేస్తానో మీరు చూస్తారో అవే చేయండి. ఆమెన్. నేను కూర్చుంటే కూర్చొని, లేస్తే లేచి, నేను చపాతి తింటే చపాతి, అయ్యి కాదు, అయ్యి గానే కాదు. ఆత్మీయ జీవితంలో నేనే అద్భుత అబ్బా అన్న ఎయిడ్స్ క్యాన్సర్ని వెళ్ళగొట్టాడు, నేను కూడా ఎయిడ్స్ క్యాన్సర్ని వెళ్ళగొట్టాను. ఆమెన్. అన్న కరోనాని వెళ్ళగొట్టాడు, నేను కూడా కరోనాని స్వస్థపరచాలి. ఆమెన్, ఆమెన్. యా తండ్రి ఏమి చేయుట చూచెనో కుమారుడు అదే తప్ప తానంతట తాను ఏది చేయరు. ఎంతమందికి ముందు వరాలు కావాలా ఆత్మలు కావాలా? గట్టిగా అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి. వరాలు కావాలా ఆత్మ కావాలా? వరాలు కావాలా ఆత్మలు కావాలా? ఎన్ని ఆత్మలు కావాలి? దేవుని యొక్క 7 ఆత్మలు మనం పొందుకోగలిగితే ఇలాంటి వరాలని పరిశుద్ధాత్ముడు ఎన్నో మీ కడుపులో నుంచి ఉత్పత్తి చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఒకరికి ప్రవచన వరం ఉంటుంది, ఒకరికి స్వస్థపరిచే వరం ఉంటుంది, ఒకరికి దర్శనాల వరం ఉంటుంది, ఒకరికి భాషల వరం ఉంటుంది, ఒకరికి భాషలు అర్థం చెప్పే వరం ఉంటుంది, ఒకరికి విశ్వాస వరం ఉంటుంది. మీ అందరిలో ఒక స్పిరిట్ ఉంటుంది. ఆమెన్. ఆ స్పిరిటే వీటన్నిటిని బయటికి తీస్తూ ఉంటుంది. ఆమెన్. దట్ ద మేజర్ స్పిరిట్ బ్రింగ్స్ ద గిఫ్ట్ అవుట్ ఫ్రమ్ యూ. కానీ నీ లోపల వేరే స్పిరిట్స్ ఉన్నాయి అనుకో, ఈ వరాలు రావు, ఈ వరాలు కనిపించవు, ఈ వరాలు ఆపరేట్ అవ్వవు. ఆ స్పిరిట్స్ని కట్ చేయండి, ఈ స్పిరిట్స్ని పొందుకోండి. ఆ స్పిరిట్స్ని కట్ చేయండి, ఈ స్పిరిట్స్ని. చాలామంది అన్న ఎలా చూస్తారన్న మీరు, ఎలా ఎలా గుర్తుపడతారు, ఎలా పసిగడతారు, ఎలా ఇంత కరెక్ట్గా ఎలా చెప్తారు అంటే, నేను గుడ్డోని కాదు, ఐఎమ్ నాట్ బ్లైండ్, ఐఎమ్ క్యారింగ్ 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. తెలిసిన వాళ్ళు తేకండి, తెలియని వాళ్ళనే తేండి నా ముందుకి. వాడు జాతకం చెప్పి పంపిస్తా వాడికి. తెలిసిన వాళ్ళు, ఆ బ్రదర్ గారికి పాప గురించి తెలుసు అందుకని అన్ని కరెక్ట్గా చెప్తాయా, నాకు అవసరం లేదు, తెలియని వాళ్ళు తీసుకురా నువ్వు నా దగ్గరికి. కూర్చోబెట్టి ఒక గంట వాడి ముందు వాడి పేపర్ మీద వాడి జాతకం రాసి వాడికి ఇచ్చి పంపిస్తాను నేను. బికాస్ ఐఎమ్ క్యారింగ్ ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. 7 ఆత్మల్ని నువ్వు పొందుకోగలిగితే డెఫినెట్గా నీలో అన్ని వరాలు పనిచేస్తాయి. ఆమేన్. దానికి సపరేట్ ప్రేయర్ అవసరం లే. కొన్ని కొన్నిసార్లు జ్ఞానం లేని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. వెన్ యూ హ్యావ్ the knowledge, the spirit of knowledge, when you have the spirit of wisdom, you will be saved. Neethi mantudu aapadanu chusi tappinchukuntadu. Amen. Vaade prarthana cheyadu neethi mantudu, aapadu ostundante ventane akkadi chelli potadu.
కానీ భక్తినుడు ఏం చేస్తాడు తెలుసా, ఆపదొచ్చినా సునామీ వచ్చినా కరోనా వచ్చినా ట్రాఫిక్ జామ్ అయినా అన్నీ వచ్చినా అక్కడే ఉంటాడు. ఎవడు భక్తిహీనుడు, వాడికి అర్థం కావడు గుడ్డోడు కదా, వాళ్ళు దేవుని ఆత్మ లేదు వేరే ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ వాడిని అక్కడే ఆపేసింది. సో వరాల కన్నా ఏది ప్రాముఖ్యము, దేవుడు ఏడు ఆత్మలు చాలా ప్రాముఖ్యం. టుడే యు రిసీవ్డ్ ఫాదర్ స్పిరిట్, టుడే యు రిసీవ్డ్ హోలీ స్పిరిట్. ఈ వీటి కొరకు ప్రార్థన చేయండి. ఫస్ట్ నేను అంటాను పరిశుద్ధ ఆత్ముడు అన్ని తీసుకొస్తాడు మీ దగ్గరికి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీ వెంట వస్తాయి. కానీ మీరే వాటి వెంట వెళ్తున్నారు, జాగ్రత్త. ఈ లోకము లోకపు క్రియల వెనకాల వెళ్ళకండి, అవి రెక్కలు ధరించుకొని వెళ్ళిపోతాయి. నేను ఒకటే చెప్తున్నాను, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ, దేవుని ఆత్మల మీద ఎక్కువ ఫోకస్ చేయండి.